సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం చేసే ఈ జర్నీలో మనకు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి ఆ సందేహాలను డాక్టర్ గారు ఒక్కొక్కటిగా నివృత్తి చేస్తున్నారు కదా మరి దానిలో భాగంగా ఈరోజు మీ సందేహం మా సందేశంలో వీడియో క్వశ్చన్ నా పేరు ఆశా జ్యోతిక నా ఏజ్ ఫోర్టీన్ నాకు మూడు నెలలుగా తలనొప్పి ఇంకా తల వెనక భాగంలో నొస్తుంది అది ఎందుకు అలా అవుతుందో కొంచెం చెప్పగలరా దీనికి మీకు తెలిసిన ఒక రెమెడీ చెప్పండి డాక్టర్ గారు హలో ఆశా జ్యోతిక గారు మామూలుగా మీకు తలనొప్పి రావటానికి ఈ మెడ భాగంలో కొంచెం నొప్పి ఉందన్నారు కదా ఇక్కడ ఉంటున్నది అన్నారు కదా ఆ మెడలో తేడా వల్లే నాకు తెలిసి మీకు తలనొప్పి వస్తున్నది అనిపిస్తుంది అంటే చదువుల వల్ల కంప్యూటర్ దగ్గర కూర్చోవటం వల్ల ఇంకేదన్నా ముందుకు వంగేట్లా రాయటం వల్ల అని నాకు తెలిసి ఫస్ట్ మీరు మెడకి కాస్త నూనె రాసి వేడిళ్ళు కాపడం పెట్టుకోవటం ఒకటి చేయండి కాస్త ఆ మజిల్స్ అవి కాస్త పెయిన్ తగ్గటానికి ఉపశమనానికి బాగుంటుంది రెండవది దిండు తీసేసిస్తే మంచిది ఇక్కడ ఏదైనా భారం పడినా కాస్త దిండు తీసేస్తే ఫ్రీ అవుతుంది ఖాళీగా ఉన్నప్పుడు మెడను ఎట్లా వెనక వాల్చేసి దిండు భుజాల కింద పెట్టుకుని తల కింద దిండు లేకుండా మెడనట్లా వెనక వాల్చి మంచం మీద పడుకుంటే కూడా రోజుకు ఒక రెండు మూడు సార్లు ఒక ఐదు వేసి నిమిషాలు అట్లా పడుకుంటే ఆ నరాలపైన ఒత్తిడి తగ్గుతుంది ఆ మజిల్స్ స్టిఫ్నెస్ కానీ ఆ స్ట్రెయిన్ కానీ తగ్గుతుంది అనమాట మెడను కాస్త వెనక్కి వంచే ఆసనాలు చేస్తే మంచిది అనిపిస్తుంది అంటే ఆసన పొడుకుని చేసేది భుజంగా ఆసనం ఇవి రెండు బాగా పనికొస్తాయి ఉష్ట్ర ఆసన కూడా పనికి వస్తుంది అనమాట ఈ మూడు మెడనొప్పు ఉంటే మెడలో ప్రెస్సింగ్ ఏదైనా ఉంటే కూడా తగ్గించడానికి ఉపయోగపడే బ్యాక్ బెండింగ్ ఆసనాలు ఇవి చేసుకుంటూ ఇక నేను అనుకున్నట్టు ఈ రీజన్ కరెక్ట్ అయితే ఈ నియమాల వల్లే తగ్గిపోతాయి ఇలా కాకుండా మీకు ఏదన్నా మలబద్ధకం ఉన్న ఎందుకంటే ఫేస్ టు ఫేస్ అడిగి తెలుసుకునేటప్పుడు కొన్ని తెలిస్తే చెప్పటానికి కుదురుతుంది మీరు వీడియో కాల్లో రికార్డ్ చేసిందే తప్ప మేము మీకు ఇంకా అనేకం అడిగి చెప్పటానికి కుదరదు కాబట్టి తలనొప్పులు ఉండేవారికి ఎక్కువ మందిలో మలబద్ధక సమస్య ఉంటుంది ఇండైజెషన్ సమస్యలు ఉంటాయి ఇలా పొట్ట బాగోనప్పుడు తలనొప్పులు ఎక్కువ వస్తాయి అంచేత సహజంగా తలనొప్పులు ఏ కారణంతో ఉన్నా ప్రతిరోజు లేచిన వెంటనే లీటర్ లీటర్ పావు మంచినీళ్ళు తాగేసి సుఖంగా విరోచనం అయ్యే ప్రయత్నం చేయటం ఒక గంటన్నర గడిచాక ఇంకొక లీటర్ నీళ్ళు తాగన్నా రెండోసారి మోషణ అయ్యేటట్టు చేయటం మంచిది ఉదయం పూట అట్లా రెండుసార్లు విరోచనం అయ్యేటట్టు చేయగలిగితే తలనొప్పులు తగ్గటానికి మంచి అవకాశం ఉంటుంది అనమాట మంచి నండి రోజులో మూడున్నర నాలుగు లీటర్లు తాగితే అసలు హెడ్ ఎక్స్ రావండి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది బ్రెయిన్కి చక్కగా కూలింగ్ ఉంటుంది స్ట్రెస్ కానీ టెన్షన్ కానీ ఇట్లాంటివి కాస్త వాటర్ బాగా తాగితే బాగా మార్పు వస్తాయి అనమాట అందుకని ఇట్లాంటిది వాటర్ త్రాగటం అనేది మంచిది రోజుకి నాలుగు లీటర్లు మూడున్నర లీటర్లు రెండుసార్లు మోషన్ అవ్వటం ఇలా చేస్తూ తలస్నానం చేయండి కాస్త తలనొప్పి తగ్గే వరకు తలస్నానం చేస్తే మంచి కూలింగ్ ఉంటుంది రక్తప్రసరణ తలకు బాగా మెరుగవుతుందనమాట తలస్నానం ద్వారా చాలా గంటలు సేపు ఎక్కువగా ప్రయాణిస్తుంది అనమాట ఇలాంటివి చేసుకుంటూ ఇందాక చెప్పినట్టు నియమాలు ఆచరిస్తే తలనొప్పి సహజంగా తగ్గడానికి అవకాశం కలుగుతుంది